డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా మన బద్వేలు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన భారత ప్రధాని నరేందర్ దామోదర్ దాస్ మోడీ గారు భారతదేశంలో 407 లోక్సభ స్థానాలు సంపాదించి ప్రపంచ దేశాలన్నీ కూడా కొనియాడే విధంగా భారత్ను తయారు చేయాలనే సంకల్పంతో సనాతన ధర్మాన్ని కాపాడుతూ భారత ప్రజలందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. దక్షిణ భారతావనిలో కూడా పట్టు సాధించాలి, కుటుంబ పాలన రద్దు చేయాలి, దేశ ప్రజలందరికీ సంక్షేమాన్ని ఇవ్వాలని తెలియజేస్తూ అభివృద్ధి పథంలో భారత్ను నడిపించాలనే తపనతో పనిచేస్తున్నారు వారు. ఆంధ్రప్రదేశ్లో అందుకు భిన్నంగా జరుగుతూ ఉంది. వారి ఉద్దేశం ఒకటైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మరి ఎందుకు ఇట్లా తయారైందో ఎవరికి అర్థం కాని విషయంగా భావించాలి. ఇది చాలా దురదృష్టకరంగా నేనైతే భావిస్తున్నాను. ఉదాహరణకు తిరువీధి జయరాములైన నేను భారతీయ జనతా పార్టీలో 2019 నుండి కొనసాగుతున్నాను. అదేవిధంగా కార్యవర్గ సభ్యునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నా. ఎనలేని గౌరవం నాకు. మోడీ గారంటే పూర్తి విశ్వాసం ఉంది నాకు. బద్వేల్ నియోజకవర్గంలో 2019 నుండి కూడా ఎవరి దగ్గర ఏమి ఆశించకుండా నా సొంత ఖర్చులతో ఇక్కడ జెండా మోసేవారు కూడా లేని సందర్భంలో కొంతమంది నాయకులను, కార్యకర్తలను తయారు చేసుకొని పార్టీని బలోపేతం చేసేందులో భాగంగా 12,000 పై చిలుకు సభ్యత్వాలు నమోదు చేయించడం జరిగింది. అదేవిధంగా ఆకుంఠిత దీక్షతో పనిచేస్తున్నాం. పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆకుంఠిత దీక్షతో మేమందరం కలిసి పనిచేస్తూ డెవలప్ చేశాం. సీటు నాకే వస్తుంది. ఇది ఖచ్చితంగా మనం గెలుస్తామనే విశ్వాసం కూడా నాలో ఉండింది. బద్వేలు నియోజకవర్గం నుండి బీజేపీ కుటుంబ సభ్యులందరూ కలిసి అనేక ర్యాలీలు పెట్టాం. బహిరంగ సభలు రాష్ట్రం నుండి వచ్చినటువంటి నాయకులతో కలిసి బహిరంగ సభలు కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గం మొత్తం వారిని తిప్పడం కూడా జరిగింది. అదేవిధంగా పార్టీని చాలా పటిష్టంగా బలోపేతం చేశాం. మా అందరి బీజేపీ కుటుంబ సభ్యులందరి సహకారంతో బలోపేతం చేశాం. ఒక ఆగంతకును తెచ్చి ఇక్కడ నిలబెట్టారు. మేము వారికి సహకరించాం. వారికి వారి గెలుపుకు కృషి చేయడం కూడా జరిగింది. కానీ 22,000 ఓట్లతో వారు ఓటమి చవిచూచారు. అదేవిధంగా ఇప్పుడు 2024లో మొత్తం 24 సంవత్సరం గాను ఈ సార్వత్రిక ఎన్నికల గురించి ఒక టీడీపీ అభ్యర్థిని బీజేపీ కండువా రాత్రికి కప్పి అతన్ని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఒక్కరోజులో సృష్టించారు ఒక చరిత్ర మన బద్వేలు నాయకత్వం. ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గ సంఘ వ్యతిరేక శక్తులు, నియంతలు, పూర్తి దళిత వ్యతిరేకులైనటువంటి మన నాయకత్వం వారు ఆ పార్టీలో వారు చేర్చడం జరిగింది. వాళ్ళ అభ్యర్థిని మేము సగౌరవంగా వారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఖచ్చితంగా మా సేవలు అతని కోసంగా పని చేస్తామని చెప్పేసి కూడా
మేము మాట ఇవ్వడం కూడా జరిగింది. పార్టీ ఏది నిర్ణయిస్తే ఆ నిర్ణయం మేరకు శిరోధార్యంగా భావించి పనిచేస్తున్నాం. మన కడప జిల్లా నాయకత్వం ఎందుకు ఇంత దిగజారిపోయిందో నన్ను ఒక పార్టీ విధేయుడనని కూడా గమనించకుండా అవమానించడం అనేది చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. ఎందుకు వారు అవమానించారో అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. సకల జనుల పార్టీ అని ఎంతో గర్వపడుతుంటాం. అసమ్మతి నాయకులందరినీ కూడా కలుపుకొని బీజేపీ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మీరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలను నాయకులను దయ ఉంచి విస్మరించవద్దు అని తెలియజేస్తున్నాను. ఎన్నికల కార్యాలయం 13వ తేదీ ఉదయం 10 గంటలకు ఉంది, ప్రారంభిస్తున్నాము నెల్లూరు రోడ్లో అని మా కన్వీనర్ నియోజకవర్గ కన్వీనర్ తెలియజేయటం జరిగింది. అయ్యా తప్పకుండా వస్తాను, హాజరవుతానని వారికి మాట ఇవ్వటం కూడా జరిగింది. దాని తర్వాత 1 గంట తర్వాత ఈ మాదిరిగా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందండి, మీరు రావద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత కొంత నేను విస్మయానికి లోనయ్యాను. తర్వాత 13వ తేదీ ఉదయం 10 గంటలకు యథావిధిగా వారు ఆ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ ప్రారంభ సందర్భంలో మా జిల్లా అధ్యక్షుడు గారు ఉన్నప్పటికీ మన తెలుగుదేశం నాయకురాలు వచ్చి రిబ్బన్ కట్ చేయడం అనేది ఎంతో హాస్యాస్పదంగా ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. నేనేం బాధపడలేదు, అది మీకుండాలి. మీరేమైనా కండవ వేసుకున్నారా, పార్టీ మారారా? మా బీజేపీ ఆఫీస్ మీరు వచ్చి రిబ్బన్ కట్ చేయడం అనేది ఎట్లా ఉందో మీరే ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుందని మీకు చిన్న సలహా ఇస్తున్నాను. ఈ వికృత చేష్టలన్నీ కూడా మా వాళ్ళు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో దాని పరిణామం ఎట్టుంటుందో కూడా మమ్మల్ని దూరం చేసుకుంటే మీకే అర్థమవుతుంది. ఉండకూడదు. ధనగర్వంతో చేస్తున్నటువంటి ఈ చేష్టలు మీరు పూర్తిగా మానుకోవాలి. రాజకీయంగా మీరు ఎదగాలి. ఎదగాలంటే ఎదుటివాడిని అంతు చూడాలి, ఎదుటివాడిని నాశనం చేయాలి అని మాత్రం దయవుంచి అనుకోవద్దు. ఎందుకంటే పైన భగవంతుడు ఉన్నాడు, అన్నీ చూస్తుంటాడు, ఎవరికేం చేయాలో అది చేసి పెడతాడు అనే విషయాన్ని మీరు గ్రహిస్తారని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.